శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. జన్మానికో శివరాత్రి అంటారు. ఈ శివరాత్రి వస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా త్రిదుఃఖాలు వదిలిపెట్టవు. అంటే ఆది దైవిక దుఃఖము, ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖం. అంటే శారీరక దుఃఖం కానివ్వండి, మానసిక దుఃఖం కానివ్వండి, అనారోగ్య సమస్యలు వస్తాయి. తర్వాత మానసిక సమస్యలు, ఇష్టమైన వాళ్ళు దూరం అవుతారు. అదేవిధంగా ఆది భౌతిక దుఃఖము, అంటే వేరే వారి వల్ల అప్పుల బాధలో ఎవరో ఒకళ్ళు మనల్ని ఏదో ఒకటి హింసిస్తూనే ఉంటారు. మన బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, మన ఆఫీస్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కస్టమర్ల వల్ల కావచ్చు, ఏదో ఒక రకంగా మనకి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఆది దైవిక దుఃఖం అంటే సడన్గా యాక్సిడెంట్స్ అవ్వడము, అన్ఎక్స్పెక్టెడ్గా ఏవైనా లాసెస్ జరగడము, సో ఇలాంటివన్నీ కూడా ఆది దైవిక దుఃఖం. సో ఈ మూడు దుఃఖాలు ఓవర్కమ్ చేయాలి అని అంటే ఈ కలికాలంలో ఆ జగన్మాత అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. అయితే అమ్మవారి యొక్క తత్వాన్ని నేరుగా పూజించేటువంటి శక్తి అందరికీ కూడా ఉండకపోవచ్చు. భక్తితో చేస్తే అమ్మనే, కానీ శ్రీచక్రం అనేది ఒక దివ్యమైనటువంటి తత్వము, శక్తి. అది అంతర్గతమైనటువంటి మహాశక్తి. ఆ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం ఇహ జన్మలో కష్టమే. అయితే ఎంతోమందికి పూర్వజన్మ సుకృతం ఉంటే, శ్రీ విద్య ఉపాసన ఉంటే తప్ప అమ్మవారికి సంబంధించిన తత్వం అర్థమవ్వడం కష్టం. అయితే ఆ జగన్మాత యొక్క తత్వాన్ని, అదేవిధంగా జగన్మాత ఎవరు, శివుడితోటి కలిసి ఉండేటువంటి తత్వం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అని ఆదిశంకరాచార్యులు రాసినటువంటి సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు. శివశక్త్యాయుక్త, శివుడు శక్తితోటి కలిసి ఉంటేనే యది భవతి శక్త ప్రభవితం అన్నాడు. సో ఏదైనా చేయడానికి అతను అర్హుడు, లేదంటే శివుడు కూడా అనర్హుడు అనేటట్టుగా విచిత్ర వాక్యంలో చెప్పారు. వాస్తవంగా శివుడు శక్తి వేరు కాదు, కానీ శివశక్తుల యొక్క తత్వాన్ని ఏకత్ర చేసి కనుక పూజిస్తే అది మహాద్భుతం. ఆదిదేవుడైనటువంటి మహాదేవుణ్ణి, ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారిని ఒకత్ర నిక్షిప్తం చేయడం. అంటే నేను సాధారణంగా అర్చన కార్యక్రమంలో ఏం చేసేవాడిని అంటే శివలింగాన్ని, శ్రీచక్రాన్ని పక్కన పెట్టి పూజ చేసేవాడిని. నాకు అమ్మవారి యొక్క అనుగ్రహము స్వప్నంలో గోచరించింది. శివశక్తి ఆకారంలో లింగాన్ని చేయించు అని చెప్పి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది. వెంటనే చాలా ప్రయత్నం చేస్తే ఎక్కడో విదేశాల్లో ఉండేటువంటి ఒక పెద్ద కంపెనీ నాకు ఇన్ని స్ఫటిక లింగాలు కావాలని చెప్తే వాళ్ళు దాదాపు చాలా డబ్బులు అడిగారు. అన్నీ కూడా నేను పెట్టేశారు. ఎందుకోసం అంటే అందరికీ కూడా మంచి జరగాలి, తక్కువలో సూక్ష్మంలో మోక్షం దొరకాలి. కాబట్టి ఇదిగో చూడండి, ఇది శివశక్తి యంత్రము. ఇక్కడ శక్తి అంటే స్త్రీచక్రం. శివుడు నిరాకారుడు, శక్తి సాకారము. అందుకోసమే దీనికి ఒక శ్లోకం కూడా ఉంటుంది. చతుర్భిశ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిశంభోః నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదళకళాశ్రక్తివలయా త్రిరేఖాభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః అని సౌందర్య లహరిలో ఈ యొక్క శ్రీచక్రానికి సంబంధించి చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి అంటే నాలుగు అమ్మవారు, ఐదు శివుడట. అలాంటి రేఖములతో, నవరేఖములతో, నవావరణంతో కూడుకున్నటువంటి షోడశ దళ పద్మం, 16 దళములు, అష్టదళ పద్మంతో కూడుకున్నటువంటి వృత్తత్రయం, 3 త్రయములు కలిగినటువంటి, తర్వాత భూపుర చక్రములు 3 కలిగినటువంటి ఇలాంటి తత్వము ఇది. శ్రీచక్రం మీద నేను కల్టివేట్ చేయడానికి, అంటే దీని మీద చెక్కించడానికి ప్రత్యేకంగా ఒక మిషన్ని నేను ప్రత్యేకంగా తయారు చేయించాల్సి వచ్చింది. ఫస్ట్ మాన్యువల్గా చేయించాను. మాన్యువల్గా చేయిస్తే అనుకున్న టైంకి రీచ్ అవ్వదు, కాబట్టి ప్రత్యేకంగా ఇది చెప్పగానే కొంతమంది ఏం చేస్తారంటే క్యాలిక్యులేషన్ ఇస్తారు, జోషి ఎంత సంపాదిస్తుండని. స్వామి వినండి, నేను ఇక్కడ సంపాదన నాకు ముఖ్యం కాదు, డబ్బులు చాలామంది సంపాదిస్తారు, డబ్బులు చాలామంది ఎక్కడెక్కడ ఖర్చు పెడతారు, నువ్వు ఎంటర్టైన్మెంట్ కోసము టూర్లు తిరుక్కుంటే లక్షల కోట్లు ఖర్చు పెడతారు, ఇక్కడ మేము సూక్ష్మంలో మోక్షము ప్రతి ఒక్కరికి సిద్ధింపజేయడానికి ఇచ్చేస్తున్నాం. ఎవరైనా జోషి కమర్షియల్ అనుకునే వాళ్ళకి
మీ ఇష్టం. మీరు నా వీడియో అస్సలు చూడొద్దు, కమర్షియల్ అనుకుంటే సో నా వీడియో చూడొద్దు, సబ్స్క్రైబ్ చేసుకోకండి, అన్లైక్ చేసి పెట్టండి అండ్ బ్లాక్ చేసి పెట్టుకోండి ప్లీజ్. ఐ డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ పీపుల్. ఓకే, ఎవరికైతే కనుక ఈ తత్వాన్ని అర్థం చేసుకొని అమ్మవారిది అయ్యగారి యొక్క శక్తి కావాలి అనుకుంటే, భగవంతుడు ఉన్నాడు అన్న తత్వ విశ్వాసం ఉంటే, ఆ సదాశివుడు దేవదేవుడు అనంతమైనటువంటి పరమాశక్తి మహాశక్తి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అన్న భావన అమ్మవారి మీద ఉన్నటువంటి వారు ఈ శ్రీచక్ర స్ఫటికలింగాన్ని తీసుకోండి. దీనికి కొంతమంది కూడా అడ్డుకట్ట వేసే వాళ్ళు ఉంటారు, ఇంట్లో శివలింగం పెట్టుకోవద్దు, ఇంట్లో దేవుడు విగ్రహాలు పెట్టుకోవద్దు, ఇలాంటి కథలు చెప్తారు. అందుకోసమే దీన్ని ఇలాగే తయారు చేశాను. అంగుష్టమాత్ర పరిమాణం కన్నా హస్త పరిమాణం కన్నా పెద్ద విగ్రహాలు ఉండకూడదు, ఇది శాస్త్ర సంబంధం అని నేను ఒప్పుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో సూక్ష్మంలో మోక్షం సిద్ధించాలి కాబట్టి ఇదిగో అంగుష్టమాత్ర పరిమాణం మాత్రమే ఉండేది, దీనికన్నా పెద్దగా లేదు. అంగుష్టం అంటే తంబ్ కన్నా పెద్దగా ఉండకూడదు అని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి, ఆగమ శాస్త్రాలు. సో ఆగమ శాస్త్ర ప్రకారంగా తంబ్ అంత ఉండే మాత్రమే స్ఫటికలింగం. ఇది తేజోమహాలింగము, స్ఫటికం అంటేనే అగ్ని, కానీ లోపల దీని యొక్క అగ్నితత్వం ఉంటుంది, కానీ ఇది ఉండేది మాత్రం చల్లగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజు నిత్యాభిషేకం చేసి ప్రతి ఒక్కరు గనక పూజ చేసుకొని దీన్ని చక్కగా దీనికి అభిషేకం చేసినటువంటి స్వామివారికి అభిషేకం చేసిన నీళ్లు తాగితే శివశక్తి అనుగ్రహం కలుగుతుంది. శక్తి ఇహలోకములో సుఖాలని ఇస్తుంది అమ్మవారు, శివుడు పరలోకములో కైవల్య ప్రాప్తిని ప్రసాదిస్తాడు కాబట్టి శివశక్తి లింగము. దీన్ని జాగ్రత్తగా చూడండి, ఇక్కడ శివ శక్తి లింగము. ఇదిగో ఈ లింగం చూడండి, ఇక్కడ చుట్టుపక్కల కూడా మొత్తం శ్రీచక్రం అనేది ఉంటుంది, శ్రీచక్రం అంతా కూడా చేపించి పెట్టేశాను. దీన్ని ప్రత్యేకంగా చాలామంది మనుషుల్ని పెట్టి చెక్కిస్తున్నాను నేను. దీంట్లో అష్టదళ పద్మము, తర్వాత షోడశదళ పద్మము, తర్వాత నవకోణములు, చతుశ్చత్వారింశత్ 44 కోణములు ఉంటాయి, తర్వాత వృత్తత్రయం 3 త్రయములు, తర్వాత భూపురత్రయములు. ప్రతి ఒక్కటి కూడా శాస్త్ర సంబంధంగా శ్రీ విద్యాదత్వం ప్రకారంగానే ఇది చేయించడం జరిగింది. ఇది మళ్ళీ మళ్ళీ దొరకదు, ఇది ఎక్కడ కూడా కనబడదు. దీని ఫార్ములా ఎవరైనా కాపీ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఇది శివతత్వం, ఇక్కడ శివుడు, ఇక్కడ శక్తి. కానీ ఎక్కడైనా సరే మీరు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఇలాగే పెట్టి మీరు పూజ చేసుకోవచ్చు. శుక్లపక్షంలో ఇలాగ, కృష్ణపక్షంలో ఇలాగ పెట్టి పూజ చేయాలి. కృష్ణపక్షంలో వచ్చేది మహాశివరాత్రి, శుక్లపక్షంలో వచ్చేది మహాపౌర్ణమి అమ్మవారికి సంబంధించినవి. కాబట్టి శుక్లపక్షంలో ఇలా, కృష్ణపక్షంలో ఇలా పెట్టి అభిషేకం చేసుకోవాలి. ఇది మహాద్భుతమైన లింగం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ శివలింగాన్ని తీసుకొని దీని కింద దీని పాడబట్టంలో తయారు చేయించి, పాడబట్టం అంటే ఒక శివాకారంలో ఒకటి పాడబట్టం తయారు చేయించండి. ఇది ఇలా కింద పెట్టి దీని కింద కనుక దీపాన్ని వెలిగిస్తే, లైట్లు ఆఫ్ చేయండి, మీకు పైన మొత్తం కూడా శ్రీచక్రం అంతా కనిపిస్తుంది, శ్రీచక్రం అంతా కూడా కనిపిస్తుంది. అంటే దీనివల్ల శ్రీచక్ర ఆర అనేటువంటిది ఇంట్లో అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఈ శివలింగాలు చాలా తక్కువగా ఉన్నాయి, ఎవరికి కావాలో తొందరగా మీరు ఆర్డర్ చేసుకోండి. కింద మీకు స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది, ఆ నంబర్కి గూగుల్ పే చేసి ఈ శ్రీచక్రాన్ని మీరు బై చేయవచ్చు. సో ఇప్పుడు చెప్పాను కదా ఈ శ్రీచక్రానికి సంబంధించిన తత్వం అంతా కూడా మీకు వివరించాను. ఇది 3400 రూపాయలు. మీకు కార్యక్రమానికి కనుక మీరు రాలేకపోతే మీకు బై పోస్ట్ మేము పంపిస్తాము, నీట్గా ఒక బాక్స్లో చక్కగా కాటన్స్ పెట్టి దీని మీద ఎలాంటి గీతలు పడకుండా ప్రత్యేకంగా మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ శివశక్తి లింగాన్ని మీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోండి, భగవంతుని యొక్క శక్తిని పొందండి. ఇంకొకటి, దీన్ని పూజ చేసే పద్ధతి ఎలాగా అది కూడా నేను మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. దీన్ని ఇంట్లో కంపల్సరీ గంధపు స్నానం ఉండాలి, స్నానం ఉండాలి. స్నానం మీద ఏం చేయాలంటే ప్రతిరోజు, అంటే ప్రతిరోజైనా సరే పర్వాలేదు, సోమవారం అయినా పర్వాలేదు, ప్రతిరోజు దీన్ని సూర్యుడు ఉదయించిన సూర్యుడికి, నీకు అంతగా కష్టం ఉంది తప్పకుండా దైవసిద్ధి కలగాలి అంటే నువ్వు నీ దాబాపై కానీ టెరస్పై కానీ వెళ్ళండి. వెళ్ళి ఏం చేయండి అంటే కనుక ఈ యొక్క శివలింగాన్ని అక్కడ పెట్టుకొని దీనికి సూర్యుడి యొక్క కిరణాలు ఇలా పడుతుంటే, అంటే కిరణాలు అక్కడి నుంచి నీ లోపలికి ప్రసరించాలి,
అలా అంటే ఎందుకోసమంటే ఇక్కడ శ్రీచక్రం ఉంది కదా, నీ యొక్క కిరణాలు దీనిలో ప్రసరించినప్పుడు ఆటోమేటిక్గా శక్తితత్వం నీ లోపల రేడియేషన్స్ నీ మీద పడతాయి, గ్యారంటీగా పడతాయి. సో ఇలా మీరు నీటితో అభిషేకం చేసేటప్పుడు జలం అనేటువంటిది విద్యుత్తత్వం, తప్పకుండా విద్యుత్తత్వ కాంతి మీ లోపలికి ప్రసరిస్తుంది, మీ లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఆరా మొత్తం కూడా పోతుంది. ఆరా క్లీన్ చేసుకోవడానికి ఇది ఒక మహాద్భుతమైనటువంటి దివ్య ఔషధం. కాబట్టి ఈ యొక్క శివశక్తి లింగానికి నిత్యము ఓం నమ శివాయ అని చెప్పి సూర్యుడు ఎదురుగా కూర్చొని ఎవరైతే అభిషేకం చేస్తారో వారికి మోక్షసిద్ధి కలుగుతుంది. ఇహలోకంలో సుఖము, పరలోకంలో సుఖము రెండూ లభిస్తాయి. ఓకే, రెండవది దీన్ని ఇంకా విశేషంగా మీరు పూజ చేయాలనుకుంటున్నారు అంటే ఆరోగ్యతత్వం కలిసి ఒక గంధపు చెక్క తీసుకొని గంధము సాన తీసుకొని దాని మీద ఫస్ట్ గంధాన్ని రుద్ది, తర్వాత ఏం చేయాలి అని అంటే కనుక పసుపు కొమ్ము తీసుకొని పసుపు కొమ్ముతో రుద్ది, ఆ తర్వాత అప్పటికే ముందేం చేయాలి అని అంటే కనుక ఒక గంట ముందే మీరు పూజ చేసే గంట ముందే యాలకులు, తర్వాత లవంగాలు, తర్వాత కుంకుమ పువ్వు, తర్వాత పచ్చకర్పూరము, ఇవి అన్నీ కూడా వేసి నీళ్ళల్లో నానబెట్టాలి. నానబెట్టి పచ్చకర్పూరం నీళ్ళలో నానబెట్టద్దు, పచ్చకర్పూరం పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా పెట్టి ఏం చేయాలంటే బాగా నూరాలి, రుద్దాలి. నూరి ఇదంతా ఒక ముద్దగా తయారవుతుంది, పొడి తయారవుతుంది. అదంతా కూడా గంధపు చెక్క మీద పెట్టేసి మళ్ళీ ఆ గంధంతో కలిపి రుద్దాలి. ఇది రుద్దినటువంటి దాన్ని ఏం చేయాలి, మళ్ళీ పచ్చకర్పూరం వేసి కలపాలి. అప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక వెండి గ్లాసులో కానీ లేదంటే నేను అమ్మవారి కలుషం ఇస్తాను, అక్కడికి వచ్చినప్పుడు కలుషం అయినా సరే తీసుకోండి, కాకపోతే యజ్ఞం మీద కూర్చున్న వాళ్ళకి మాత్రం కలుషం ఇస్తాను. తర్వాత వెండి పాత్రలు కానీ లేదంటే రాగి పాత్రలు కానీ ఆ నీళ్ళల్లో ఇది వేసేసి తర్వాత చెయ్యి పెట్టి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని లేదా ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని చెయ్యి పెట్టి చక్కగా 180 సార్లు అభిమంత్రణ చేసుకొని ఆ నీటిని సేవిస్తే రోగాలన్నీ కూడా పోతాయి. అర్థమవుతుందా? క్రమేణా ఈ యొక్క దీని ఏమంటారు క్యాన్సర్కి సంబంధించిన తత్వం కూడా, అంటే ఈ యొక్క గంధపు చెక్కలో కొన్ని విశేషమైన తత్వాలు ఉంటాయి, క్యాన్సర్కి సంబంధించిన రోగాలు కూడా రుగ్మతలు కూడా పోతాయి. ఇది నిత్యాభిషేకం చేయండి ఈ శివశక్తికి, అనారోగ్య సమస్యలు పోతాయి, కీళ్ల సమస్యలు అన్నీ కూడా పోతాయి. ఇది భగవంతుని యొక్క శక్తి, మీరు నమ్మండి, నమ్మకపోండి. భగవంతుడు అనేటువంటి వాడున్నాడు, తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. దీని పూజా విధానం కూడా చెప్పాను కాబట్టి మళ్ళీ ఫోన్ చేసి ఎలా పూజ చేయాలి, ఎప్పుడు పెట్టుకోవాలి అవన్నీ కూడా అడగద్దండి. ఇంకొకటి, ఎవరైనా సరే ఇంట్లో చనిపోయారు మేము పెట్టుకోవచ్చు అని అడుగుతారు, దానికి ఏ దోషం ఉండదు. ఇంట్లో ఎవరైనా చనిపోతే సూతక మైలము ఒక నెల దాటిన తర్వాత ఇంట్లో పెట్టుకోవచ్చు. తర్వాత నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ధర్మాలు మీరు సరిగ్గా పాటించండి. ఓకే, కాకపోతే పూజాగది లోపలికి మాత్రం ఆ పదార్థాలు తీసుకొని రాకండి, పూజాగది వరకు పెట్టండి. మరి మా ఇంట్లో పూజాగది లేదండి, ఎట్లా అంటే ఈ యొక్క శివలింగానికి ఒక ప్రత్యేకమైనటువంటి బాక్స్ తయారు చేసుకోండి, ఆ బాక్స్ లోపల పెట్టేసుకోండి, తర్వాత కర్టన్లు వేసేసి క్లోజ్ చేసి పెట్టేసుకోండి, సరిపోతుంది. లేదంటే ఇంకా మీకు అది కూడా కష్టమవుతుంది, బిల్వపత్రం వేసి పెట్టండి, ఎలాంటి దోషాలు దీనికి ఆనవు బిల్వపత్రం వేసి పెట్టేసుకుంటే. సో ఇది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి, అంటూ మహిళ ఏదన్నా ఉందా అంటే అంటూ మహిళ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలు సమృద్ధి అయినప్పుడు మాత్రం అంటే 3 రోజులు 4 రోజుల సమయంలో మాత్రం ఈ శివలింగం స్పృశించకూడదు, దగ్గరికి వెళ్ళకూడదు, అది నియమం. నెక్స్ట్ ఇంకొకటి, ఇంట్లో బాలింతలు ఉంటే ఏమైనా అవుతుంది అంటే బాలింతలకు దోషం ఏమి ఉండదు, కాకపోతే ఏంటంటే కనుక ముట్టకూడదు అది, కాకపోతే బాలింతలు ఏంటంటే అభిషేకం చేసినటువంటి నీళ్లు తాగితే వాళ్ళకి ఇంకా ఆరోగ్యానికి మంచిది, చక్కని పాలు కూడా వస్తాయి. ఇంకా మేము ఎక్కడికైనా బయటికి వెళ్తే ఎట్లాగండి అది ఇది కూడా అడుగుతారు. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తే మాత్రం మీరేం టెన్షన్ పడద్దు, ఈ యొక్క శివలింగాన్ని నీళ్లలో పెట్టి కూడా వెళ్ళొచ్చు, లేదంటే శివలింగం మీద బిల్లపత్ర పెట్టి కూడా వెళ్ళొచ్చు. మీరు బయటకు నిత్యారాధన నిత్య నైవేద్యాలు ఉండాలనేది నియమాలు ఏమీ లేవు. నిత్య నైవేద్యం కింద మీరు కొబ్బరి నైవేద్యం పెట్టవచ్చు, లేదంటే కడిచక్కెర నైవేద్యం పెట్టవచ్చు, ఏదైనా మీరు నైవేద్యం పెట్టవచ్చు. ఓకే, దేవుడు ఒక్కటి చెప్తున్నాండి, దేవుడు మనకి శత్రువు కాదు, మన లెక్క కాదు దేవుడు. కోపం వస్తుంది, రోజు పూజ అయిపోతే ఆయన హట్ అవుతాడు అలాంటిది ఏం లేదండి, మనం హట్ అవుతాం, ఎక్స్పెక్టేషన్స్ మనకు దేవుడికి ఏమి ఉండవు. భగవంతుని పూజించడం అంటే అద్దంలో చూసుకొని నిన్ను నువ్వు అలంకరించుకోవడం, అర్థమవుతుందా? అద్దంలో చూసుకొని నేను ఎంత బాగా తయారు చేసుకుంటావు అంతే. భగవంతుని పూజించడం అంటే నీకు నువ్వు శక్తిని పొందడం అంతే. ఏదో దేవుడికి నువ్వు ఇస్తే తప్ప దేవుడికి ఏం లేదు, భగవంతుడు అనంతుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ఆయనకి మీరు ఏమి చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు చెయ్యడం వల్ల మీకు శక్తి వస్తుంది అంతే.
అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్స్లో డౌట్స్ రాయండి, కానీ మాత్రం దయచేసి ఫోన్ చేసి డౌట్స్ అడగండి. పేమెంట్ చేసాము, మీకు ఇది ఇచ్చాము, ఇవే అడగండి. ఎందుకోసం అంటే విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. పాపం మా పిల్లలు వ్యాస్ కానీ శేఖర్ కానీ వాళ్ళకి చెవులు మొత్తం ఇదైపోతున్నాయి. వాళ్ళు బా మేము మాట్లాడలేకపోతున్నాం గురువుగారు అంటున్నారు. కాబట్టి అనవసరమైన ప్రశ్నలు వేసి మా పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. అందరికీ ఫోన్లు మాట్లాడాలి కాబట్టి హాయిగా నీట్గా ఎలా చేయాలి? గూగుల్ పే నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి పే చేసేయండి, గూగుల్ పే చేయండి. గూగుల్ పే అక్కడనే, ఆ దాంట్లోనే గూగుల్ పే చేసినా ఫోన్ పే చేసినా అక్కడనే ఏం చేయండి అంటే కనుక క్లియర్గా మీ పేరు, మీ యొక్క ఇంటి అడ్రస్సు, మీకు నియర్ బై ల్యాండ్ మార్క్ ఏంటిది, మీ ఫోన్ నెంబరు, అది కాకపోతే ఇంకొక నెంబర్ ఏంటిది, రెండు ఫోన్ నెంబర్లైనా పెట్టండి. పెట్టి మరి మీరు ఏ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్పే ఏ నెంబర్ నుంచి చేశారు? ఎందుకోసం అంటే మీరు ఫోన్పే చేసినా గూగుల్ పే చేసినా మాకు మీ నెంబర్ కనబడదు, అదొకటి ఉంది. కాబట్టి మీరు ఫోన్పే ఏ నెంబర్ నుంచి చేశారు, గూగుల్ పే ఏ నెంబర్ చేశారు, ఐ హ్యావ్ డన్ పే ఫ్రమ్ గూగుల్ పే నంబర్ అని చెప్పి అది పెట్టండి. ఓకే, తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టండి. రెండు కాంటాక్ట్ నెంబర్ అయినా సరే బోత్ గూగుల్ పే ఆర్ అండ్ మై పర్సనల్ నెంబర్ బోత్ ఆర్ సేమ్ అని చెప్పి పెట్టండి, బికాస్ మా క్లారిటీ రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే గూగుల్ పే వేరే నెంబర్ నుంచి ఫోన్ చేస్తారు, ఇంకో నెంబర్ నుంచి మేము ఆ గూగుల్ పే నుంచి చేసామంటే మేము ఆ నెంబర్ సెర్చ్ చేస్తే అక్కడ దొరకదు. కాబట్టి మీ ఫోన్ నెంబర్ గూగుల్ పే నెంబర్ ఒకటైతే మంచిది, లేదంటే మీ క్లియర్గా అక్కడ మెసేజ్లో మెన్షన్ చేయండి. ఇవి మీ అందరికీ కూడా నీట్గా నేను పోస్ట్లో పంపిస్తాము. పోస్ట్ పంపించినప్పుడు మీకు అక్నాలజ్మెంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ట్రాకింగ్ నెంబర్ ఇచ్చేస్తాము, అది మీరు ఫాలో అప్ అవ్వండి. సర్వే జనా సుఖినభవంతు, శ్రీమాత్రే నమః.